హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఎంఏఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం స్వనిధి స్కీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అమౌంట్ టెన్ థౌజండ్ అయితే అందరికీ అయితే వేయనున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసిన జగనన్న తోడుకు సంబంధించి ఈ అమౌంట్ ఆల్రెడీ పది లక్షల మందినైతే శాంక్షన్ చేశారు అందులో ఎనిమిది లక్షల మందికి అయితే ఈ అమౌంట్ అయితే పదివేల చొప్పున అయితే వేయడం అయితే జరిగింది ఇంకా రెండు లక్షల మంది అయితే ఉండిపోయారు వారికి సంబంధించి ఈ అమౌంట్ అనేది ఎప్పుడు వేస్తారు ఏంటి దానికి సంబంధించి ఈ వీడియోలో అయితే చూద్దాం మీకు యాజ్ యూజువల్గా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసు చేసుకొని ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అయితే అందిస్తూ ఉంటాను ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా భారతదేశంలో చూసుకున్నట్లయితే రెండు పథకాలను అయితే స్టార్ట్ చేశారు అది వ్యాపారులకు సంబంధించి స్వనిధి అని చెప్పేసి ఇక్కడ మనకి పిఎం స్వనిధి అనేది కేంద్ర ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇది వ్యాపారం చేసుకునే వారికి పదివేల రూపాయలు అయితే ఏ పూచికత్తు లేకుండా అయితే రుణం ఎవడైతే జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని మీద వడ్డీ అయితే తీసుకోరు దీనికి సంబంధించి చాలామంది అయితే అప్లై చేసుకోవడం అయితే జరిగింది కానీ బ్యాంక్స్ మాత్రం కొంతమందికి మాత్రమే అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక ముఖ్యంగా అలా ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో వారికి ఇక్కడ దాదాపు ఎనిమిది వందల మందికి అయితే ఈ పదివేల రూపాయల చొప్పున అయితే రుణాలు అయితే అందజేస్తున్నారు ఇలా ఇచ్చిన తర్వాత దీని మీద ఎటువంటి వడ్డీ అయితే తీసుకోవడం ఉండదు ఇది ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ లోన్లు అయితే లోన్ మేళను అయితే నిర్వహిస్తున్నారు లోన్ మేళలో ఎవరైతే వీటికి అప్లై చేసుకుంటారో వారికి ఇక్కడ చిరు వ్యాపారులు తోపుడు బండ్లు వ్యాపారులు లబ్ధాలకు అయితే రుణాలు అయితే పంపిణీ చేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆరు శాతం వడ్డీ భరిస్తుందని వివరించారు కార్యక్రమంలో నగర పంచాయతీ అధికారులు మేనేజర్లు ఈ విధంగా ప్రోత్సహించడం అయితే జరుగుతుంది వీరందరినీ కూడా ఈ పిఎం స్వనిధి పదివేల రూపాయల అమౌంట్ సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జగనన్న తోడు అనే పథకానికి సంబంధించి దాదాపు పది లక్షల మందిని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది ఇందులో దాదాపు ఎనిమిది లక్షల మందికి అయితే అమౌంట్ కూడా అయితే పదివేలు శాంక్షన్ చేశారు ఇక ముఖ్యంగా రెండు లక్షల మందికి అయితే ఉండిపోయారు ఈ రెండు లక్షల మందికి కూడా ఈ మార్చ్ ఎండింగ్లో అయితే అమౌంట్ అయితే వేయడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారు ఎందుకంటే మార్చి నెలలో ఆల్రెడీ అమౌంట్ వేస్తామని చెప్పేసి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కొంతమందికి అయితే ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది మీ అమౌంట్ ఇలా లేట్ అవుతుంది కంపల్సరీ గవర్నమెంట్ మాట్లాడి బ్యాంక్స్తో అమౌంట్ అయితే వేయిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అందువల్ల ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ కారణంగా ఈ అమౌంట్ పదివేలు అయితే ఆపడం అయితే జరిగింది ఈ ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వగానే ఈ జగనన్న తోడుకు సంబంధించి పదివేలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆయా లబ్ధిదారుల ఖాతాలోకి అయితే రిలీజ్ చేయనుంది ఇలా పిఎం స్వనిధి జగనన్న తోడు ఇలా వీధి వ్యాపారులకు అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఈ పదివేల రూపాయలు వడ్డీ లేకుండా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో చూశారు కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే కంపల్సరీ ఫాలో అవుతుందండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి